నమస్కారం, నేను సుబ్రహ్మణ్యన్. వెల్కమ్ టు హోమ్ కుకింగ్ తెలుగు. స్నాక్స్ లోనే చిల్లీ చీజ్ టోస్ట్ చాలా ప్రత్యేకం. మనం యూజువల్గా చీజ్తో చేసే ఏ వంటకమైనా రెస్టారెంట్స్లో మనం ఎక్కువగా ఆర్డర్ చేస్తాం. ఇవాళ మనం ఈ చిల్లీ చీజ్ టోస్ట్ని ఎంత సులభంగా ఇంట్లోనే చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 చెంచాలు వెన్నను తీసుకోవాలి. నేను స్వచ్ఛమైన వెన్న, అంటే ఉప్పు కలపని వెన్న వాడుతున్నాను. 3 వెల్లుల్లి రబ్బలను తీసుకొని సన్నగా తరిగి వెన్నలో కలుపుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని మధ్యలో చీల్చి వాటిల్లో ఉండే గింజల్ని పూర్తిగా తొలగించాలి. గింజలుని తీసిన పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వెన్నలో కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపిన వెన్నను చక్కగా మెత్తగా ఉండేట్లు చూసుకోవాలి. మామూలుగా ఫ్రిడ్జ్లో మనం వెన్నను ఉంచుతాం కాబట్టి అది గట్టిగా మారుతుంది. ఇందుకోసం ఈ రెసిపీ తయారు చేసే 1/2 గంటకు ముందే మనం వెన్నని సాధారణమైన ఉష్ణోగ్రత, అంటే రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి పచ్చిమిరపకాయ కలిపిన వెన్నను మనం చక్కగా బ్రెడ్ స్లైస్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ రాసుకోవాలి. ఈ టోస్ట్ కోసం నేను బయట మార్కెట్లో దొరికిన ప్రాసెస్ చీజ్ని, పిజ్జా చీజ్ని వాడుతున్నాను. ఈ చీజ్ని బ్రెడ్ స్లైసెస్ మీద చక్కగా తురుముకోవాలి. ఇలా తయారు చేసిన దానిపైన కాసిన చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో చల్లుకోవాలి. ఆరిగానో ఖచ్చితంగా వాడాల్సిన అవసరం లేదు, అది ఉంటే ఫ్లేవర్ కోసం వాడుకోవచ్చు. లేదంటే ఒక చిల్లీ ఫ్లేక్స్ మాత్రం చల్లుకొని వదిలేస్తే సరిపోతుంది. ఒక పెనం తీసుకొని వేడి చేసుకుందాం. సన్నని సెగ మీద పెనాన్ని ఉంచి దాని మీద మనం చీజ్ తురిమిన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుందాం. ఇప్పుడు దీనిపైన ఏదైనా మూత పెట్టి చీజ్ కరిగేదాకా సన్నని సెగ మీద వదిలేద్దాం. ఇప్పుడు చీజ్ మొత్తం కరిగిపోయి అద్భుతంగా కనిపిస్తుంది. దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాము. వేడి వేడి చిల్లీ చీజ్ టోస్ట్ తయారుగా ఉంది. దీన్ని ఉన్న పొలంగానే తింటే చాలా బాగుంటుంది, లేకపోతే మీరు కొంచెం టొమాటో కెచప్తో నంచుకొని తింటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 ఫ్రేమ్.